ఓ మహిళా బస్ కండక్టర్ పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. తాను పనిచేసే రవాణా శాఖలో పిల్లల సంరక్షణ సెలవులు లేకపోవడంతో ఆ మహిళా కండక్టర్ ఎన్నో ఇబ్బందులకు గురవుతోంది. ఉత్తరప్రదేశ్లో సిప్రా దీక్షిత్ అనే మహిళా కండక్టర్ 5 నెలల చిన్నారితో విధులకు హాజరవుతోంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి భద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకర వేసుకుని టిక్కెట్లు ఇస్తున్నారు. సిప్రా దీక్షిత్ 2016 నుంచి కండక్టర్గా పనిచేస్తున్నారు. 2020 జూలై 25 నుంచి 6 నెలల పాటు ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. తర్వాత 2020 ఆగస్టు 21న ఓ పాపకు జన్మనిచ్చింది. 2021 జనవరి 19న తిరిగి విధుల్లో చేరింది. అయితే పసిపాపకు ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా కండక్టర్గా కాకుండా కార్యాలయానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు తిరస్కరించారు. ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయంతో ఇలా పసికందుతో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో పిల్లల సంరక్షణకు సెలవులు ఇవ్వకపోవటంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ విషయమై స్పందించిన అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ కేకే తివారీ కండక్టర్ ఉద్యోగ స్వభావమే అలాంటిదన్నారు. సిప్రాకు ప్రసూతి సెలవులు ఇచ్చామని, పిల్లల సంరక్షణ సెలవులు రవాణా శాఖలో లేనందున ఎలాంటి సహాయం చెయ్యలేమని అన్నారు. ఆమెకు కార్యాలయ పనులు అప్పగించాలంటే ఉన్నతాధికారుల అనుమతి అవసరమని అన్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్స్ మాత్రం ఆయా అధికారులపై ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. కనీసం సెలవులు ఇవ్వకున్నా ఆఫీస్ వర్క్ ఏదైనా ఇవ్వచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.